హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నా లంచ్ బాక్స్లోకి. పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ ఆలూని తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి. ఆలూ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకుంటే మాడకుండా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మనకు చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఆలూ కర్రీ కంటే ఇట్లా ఫ్రై చేసి లంచ్ బాక్స్లోకి కడితే ఇష్టంగా తింటారన్నమాట. నేను ఇక్కడ ఆనియన్స్ కరివేపాకు కూడా ఆలూతోటే ఫ్రై చేస్తున్నా, ఎందుకంటే అది ఫ్రై అయ్యేటప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవర్ ఆలూకి పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అందుకనే నేను ఇట్లనే చేస్తా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో మనం ఆలూతో పాటు ఆనియన్ కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో మాత్రమే ఫ్రై కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై కావడానికి ఇందులో మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వస్తుంది కదా, సాల్ట్ వేస్తే ఆలూలో నుండి కొద్దిగా వాటర్ వచ్చి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అందుకనే ఇది ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తా నేను. చాలా బాగుంటుందండి రైసు, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. చిన్నపిల్లలకైతే లంచ్ బాక్స్లోకి చాలా బాగా నచ్చుతుంది ఈ ఆలూ ఫ్రై. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ వేసినాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి, లేదంటే కారం వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై కాదన్నమాట, ఆలూ గట్టిగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో కారం ఉప్పు వేయాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ వేసినాం కదా, కొద్దిగా వాటర్ వచ్చింది, ఇప్పుడు దీంతోటే మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అందుకే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది ఆలూ ఫ్రై, మనకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది అన్నమాట. పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లోకి వాళ్ళకి నచ్చే విధంగా ఇలా చేసి ఒక్కసారి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు. మనకు కూడా చాలా బాగుంటుందండి, సాంబార్ ఉన్నప్పుడు కానీ లేదా మనం పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు మాత్రం కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి, ఫ్రై కదా స్మెల్ వస్తుంది అన్నమాట ఎక్కువ వేస్తే. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన నేను. పసుపు వేసి ఇవన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో సరిపడేటంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, 1-2 టీ స్పూన్ల పల్లి పౌడర్ వేసిన నేను. ఫ్రై కాబట్టి కొద్దిగా టేస్ట్ వస్తుందని వేసిన, వేయకపోయినా కూడా పర్వాలేదు. వీటన్నిటిని మంచిగా కలిపి మూత పెట్టి 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆలూ ఫ్రై, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఇట్లా, మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి చేస్తున్నా పిల్లల కోసం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆలూ ఫ్రై, ఇలా వస్తుందన్నమాట. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనం కాజు పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.